హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న మార్చి 27వ తేదీన రామ్ చరణ్ బర్త్డే జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుకుంటూ, తన కెరీర్లో వదులుకున్న టాప్ 5 మూవీస్ ఏంటి, అవి ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో చూసే ముందు ఈ వీడియోను చివరిదాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు రామ్ చరణ్. టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో అనేక సూపర్ హిట్ చిత్రాలతో తనను తాను నిరూపించుకున్నాడు రామ్ చరణ్. అతని టాలెంట్తో మరియు స్క్రీన్ ప్రజెన్స్తో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది అభిమానులు సంపాదించుకున్నాడు రామ్ చరణ్. అయితే మనకు రామ్ చరణ్ ఎన్నో హిట్లు కొట్టాడో తెలుసు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తిరస్కరించిన సినిమాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. తన కెరీర్ ప్రారంభంలో రామ్ చరణ్కు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో హీరోగా ఆఫర్ చేశాడు గౌతమ్ మీనన్. అయితే అప్పటికే రామ్ చరణ్ మగధీరకు కమిట్ అయ్యారు. తత్ఫలితంగా ఆ పాత్ర సూర్య చేసి హిట్ కొట్టారు. 2, ఎటో వెళ్ళిపోయింది మనసు. గౌతమ్ మీనన్ ఈసారి ఎటో వెళ్ళిపోయింది మనసు స్క్రిప్ట్తో రామ్ చరణ్ని మరోసారి కలిశాడు. అయితే రామ్ చరణ్ ఇప్పటికే ఇదే తరహా పాత్రలో ఆరంజ్ అనే చిత్రంలో నటించగా దానికి మిశ్రమ స్పందన లభించింది. అందువల్ల రామ్ చరణ్ ఈ సినిమాని వదులుకున్నాడు. చివరికి ఈ సినిమాకు నాని హీరోగా అయ్యారు. 3, ఓకే బంగారం. లెజెండరీ ఫిల్మ్ మేకర్ అయిన మణిరత్నంతో కలిసి నటించాలని ప్రతి నటుడు కలలు కంటాడు. ఓకే బంగారంతో ఈ సినిమాలో అవకాశం రావడంతో రామ్ చరణ్ ఈ కథపై ఆసక్తి చూపాడు. దురదృష్టవశాత్తు అతని బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా అతడు రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ సినిమా దుల్కర్ సల్మాన్ చేయడం జరిగింది. ఇక 4, కృష్ణార్జున యుద్ధం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మరియు ఎక్స్ప్రెస్ రాజా చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందించిన తర్వాత దర్శకుడు మేర్లపాక గాంధీ రామ్ చరణ్కు కృష్ణార్జున యుద్ధం కథ చెప్పాడు. అయితే రామ్ చరణ్ అప్పటికే నాయక్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశాడు. అదే మళ్ళీ రిపీట్ అవుతుందని ఈ సినిమాపై ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత నాని ఈ మూవీని చేసి హిట్ అందుకున్నాడు. 5, ఏజెంట్. రామ్ చరణ్కి స్పై థ్రిల్లర్ ఏజెంట్ ఆఫర్ వచ్చింది. ఈ ప్రాజెక్టుపై రామ్ చరణ్కు ఆసక్తి ఉన్నప్పటికీ అప్పటికే రామ్ చరణ్ 3RRR మరియు ఆచార్య మూవీలు కమిట్ అవ్వడంతో ఆ పాత్రను తిరస్కరించవలసి వచ్చింది. ఆ తర్వాత ఈ మూవీని అఖిల్ చేసి డిజాస్టర్ అందుకున్నాడు. అదండి రామ్ చరణ్ తన కెరీర్లో వదులుకున్న 5 బిగ్గెస్ట్ మూవీస్. మరొక్కసారి రామ్ చరణ్కు బర్త్డే విషెస్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.